ఇదిగో వట్టు నీ 3 రూపాయలు. 3 రూపాయలు ఏంది, ఇన్నాడు పైసలు ఓడిస్తాడు? అయ్యో మర్చిపోయినా సేటు, రేపు పట్టుకొస్తా. నువ్వు ప్రతిదినం ఇట్లానే చేస్తున్నావు, పైసలు చెల్లి తీసుకోవా. ఇంట్లోనే ఉన్నాయి సేటు, రేపు యాదమారకుండా తీసుకొస్తా. నువ్వు బట్టు. అరే రేపు పైసలు ఇస్తా నీళ్ళు పోయి, లేకపోతే పోయా. నీ మొగుడేమో కళ్ళు దుకాణంలో బాకీ పెడతాడు, నువ్వేమో ఈడ బాకీ పెడతావు. ఏ మున్నవే, నిన్ను ఎప్పుడో ఒకసారి పడతా. నీకెన్నిసార్లు చెప్పినా నీళ్ళగాడకు పోయేటప్పుడు నన్ను లేపని ఆటో తీసుకొస్తుండే కదా. వద్దులే బావా, నువ్వు అసలే రాత్రి ఆలస్యంగా వండినావు, మళ్ళా పొద్దు పొద్దున లేచాడు ఎందుకు? ఇగో పోరడు కూడా నీతో నడవట్టే. ఓ ఇంత దూరానికే మస్తు ఇదైపోతున్నావు. రే జంగా, తెల్లచ్చల్ల ఎప్పుడు అన్నా? 3 రోజుల. ఇంట్లో పేరుకి మొగుడున్నాడే గాని దేనికి పనికిరాడు. అదేంటే చెప్తాను కూడా వస్తుండే కదా. ఆ వస్తావు, వచ్చి ఏం బిక్తావాడా? అయ్యో పొద్దుగాల పొద్దుగాల మళ్ళా చురిగేసినాలే. తాగుబోతోండి చేసుకున్నది నాకు, గప్పిరికొని చేసుకున్న దానికి, ఇద్దరికి గిట్లనే కావాలే. తూ నీ అబ్బా, ఎప్పుడు బర్రే కొడుతున్నావు, ఏమైందో చెప్పేసారు. ఏం కావాలా, ఈ ఊర్లో ఆడలకి ఏం జరగాలో అదే జరిగింది. ఆడ దొంగితే చాలు సొల్లుగా అచ్చుకుంటూ చూస్తారు, బద్మాష్ బాడుకోవాలి. సావైనా రాకపోయే ఎదవాళ్ళకి. ఐదు ఊరంతా సావాలనే. ఎందుకు ఏమైంది? మళ్ళా చురువు చేసింది, పొద్దు పొద్దుగా గుద్దలు దమ్మైతుంది నా పిల్లంతో. మంచిగా అయింది, నీకు కావాల్సిందే. ఓజంగా ఇక్కడరా. మళ్ళొస్తుందా రమ్మన్నానా? ఏమైందే గానికి 3 రోజులు చలచలు ఉన్నాయి. అయ్యా నువ్వు జల్దీ పోయి స్నానం చేయ్యా, పిల్లగాని వాడికి ఆలస్యం అవుతుంది. ఇట్లారా వదిన ఇడిచిపెట్టు, ఉండదునా. రాములు చెప్పిందిగా, వాళ్ళు ఇడిచలేదు, నిన్ను ఏమన్నాడా? వదిలేజంగా, ఆ సర్పంచ్ మనుషులతో మనకెందుకు? ఎన్ని దినాలదురా ఇట్లా, ఎన్ని రోజులు వదలాలి? పోన్లే అయ్యా, మంచికి పోయినా చెడే అవుతుంది, గలను మనమేం చేయలేము. మీ అన్నకి ఇవన్నీ చెప్పి పరేషాన్ చేయలేను, ఆయన పొద్దంతా చేసే కష్టం ముంగట గిదెంత. అన్న కొద్దులే, వాళ్ళని చూసుకుంటా. వదిలేమన్నా వదిలేసాయి. అరే అట్లా మాట్లాడకు. అరే బల్జిగా, ఇంట్లో ఆటో పెట్టుకుని సైకిల్ తీయించడం నీ అమ్మ, నువ్వు తక్కువ అనుకున్నావా? డీజిల్ పైసలు పెడతాడు బే, అయినా పోలీస్ అయిదాం అనుకుంటున్నావుగా? తొక్కు, తొడలు గట్టిగా అయితాయి. ఇదివరకు అన్ని గట్టిగా అయితాయి, అయినా మనూరులో వంకాయలేనట్టు పక్కురు పెంచుకున్నాడేంద్రా. నీకు తలబాదురా బాయ్, కూరగాయలు మంచిగా లేకుంటే వద్దంతా వలవడతా నా పెళ్ళం. ఓడి అమ్మ, ఇంతకన్నా భయపడతావరా రాములకి? నీకు ఇప్పుడు తలబాదురా, పెళ్ళి అయితే తెలుస్తుంది మనం ఏం పని చేసినా దిమాగ్ ఖరాబ్ ఉంటది పిల్లలతోటి. మరి వంకాయలకి భయపడ్డేంద్రా? ఇంట్లో ఉన్న వంకాయ వద్దు గానీ ఊర్లో ఉన్న వంకాయలు కావాలి. చూడరా, చేతబడి చేసిరో దేన్న బలిచ్చిర్రు ఎవనికెరికా, గిసుమంటూ చూస్తే నాకు జల్లుమంట దొల్లు. ఏమిరో నువ్వు గిసుంటూ కూడా నమ్ముతావరా? అరే అసలే మన ఊళ్ళో చేతబడులు చేస్తురని పొకాలు కూడా వినబడుతున్నాయి. గసంటప్పుడు గిసంటూ దాటితే గాలిపోయే గంప గుద్దో తాలించుకున్నట్టే. నువ్వు తీరా ముందు
ఏందో ఏమో గాని నువ్వు ఊకుకే పరీక్షను పరీక్షణ అవుతున్నావు. మరి వంకాయల సరే పని చేద్దాం, ఆ మసీద్ కాడికి పోదామా, జర్రంత దూరం అవుతుంది అంతే. సరే పోదాం పద. తోయిరా బాయ్. అరే రా, అడు మన కొబ్బరిగాడు కదా. అవు అన్నే. మరి ఇది అంత తొక్కుడు పోతుండు, కళ్ళు దిగినాయా? పాపా పాపా. మస్త్ ఆకలి అవుతుంది, అన్నం పెట్టవే. పోయి కాల్చలు కడుకోవచ్చు కా బావా, పెట్టుకొస్తా. లక్ష్మి అట్లా ఓయేస్తా. ఏమరా మళ్ళీ అంత మంచేనా? అవునా. సైదులు నేను అటు ముచ్చడు చెప్పాలే, సరే లైన్ నుండు. పండాడు పోని. ఈ లోకాన్ని నడిపించే సుఖంరా, అది కావాలంటే బిగితోడు కాలి కింద ఉండాలి, ఆడది చెప్పినట్టు వాడు ఉండాలి. అర్థమైందా? పొద్దుగాలని పొగరు చూసిరా అయ్యా, బండి మీది మీదికెళ్ళి పట్టుకపోతుండు. ఆనికి పొగరు ఎక్కువ, ముండకి సోకు ఎక్కువ. సైదులు నాకు అది కావాలరా. ముందైతే మీరు సర్పంచ్ గాండయ్యా, ఆ తర్వాత దానంతట అదే మీ తానికొస్తుంది. అరే ఊరి కోసం కాకపోయినా దానికోసమన్నా అవుతారా? ఆడుండంగా ఆవిడ కష్టమే అయ్యా.
ఆడు సస్తే అయితేనంటావారా? పట్నంకెళ్ళి పైల్వానం దొరకరమంటావా? గాని సంపితే మనం సంపినట్టుండొద్దురా, గా దేవుడు సంపినట్టు ఉండాలి. జర పెట్టుకుని తినయ్యా, నేను గాని బట్టలు నలిచి వస్తా. ఎన్నిసార్లు ఉండుతావా ఈ వంకాయ కూర? తిని తిని నోరంతా వద్దారుతుంది. ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి బావా, మాపటికి నువ్వే తీసుకురా. సర్లే తెస్తది. ఏప్రిల్ 10వ తేదీ రాత్రికి శుభగ్రహం అంటే గురువు చంద్రుడు కలిసి పక్క పక్కనే సయ్యాటగా ఉన్న విధంగా మనం సాక్షాత్తు ఆ ఖగోళంలో ఆ ఇరువురిని చూడవచ్చు. కనుక ప్రతి రాశి వారు ఏప్రిల్ 10వ తేదీ రాత్రికి సూర్య అస్తమించిన దగ్గర నుంచి అర్ధరాత్రి వరకు ఆకాశంలో కనపడేటువంటి గురు చంద్రుని దర్శించండి. ఆ దర్శనం ఏం చేయాలనేది మనం మధ్య మధ్యలో చూస్తున్నాం. ఏంటి ఎలా చేయాలి?